భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం బిఎన్ఆర్కేఎస్ జిల్లా అధ్యక్షులు చిలివేరు స్వామి ఆధ్వర్యంలో శాంతినగర్ నుండి నూతన కలెక్టర్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీగా వెళ్లి కార్మికుల సమస్యలపై కలెక్టర్కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తద్వారా జిల్లా అధ్యక్షులు చిలివేరు స్వామి మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు అసెంబ్లీలో మంత్రి మల్లారెడ్డి హరీష్ రావు కార్మికులకు 100,000 బైకులు ఇస్తామని ప్రకటించి ఇప్పటివరకు ఇవ్వలేదని తెలుపుతూ 55 సంవత్సరం దాటిన కార్మికులకు 5,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని, ఈఎస్ఐ హాస్పిటల్ సౌకర్యం కల్పించాలని, కార్మిక శాఖలో ఉన్న నిధులను భవన నిర్మాణ కార్మికులు పనిముట్లు కొనుక్కునేందుకు బ్యాంకు ద్వారా రుణాలు మంజూరు చేయాలని, భవన నిర్మాణ కార్మికులు పనిచేస్తే సెస్ పన్నుల రూపంలో వచ్చిన డబ్బులను కార్మికుల సంక్షేమ అభివృద్ధి కోసమే ఖర్చు పెట్టాలని, మీ సేవ ద్వారా సభ్యత్వాలను రద్దు చేసి లేబర్ ఆఫీసులోనే లేబర్ కార్డు ఇవ్వాలని, బోగస్ కార్డులను గుర్తించి రద్దు చేయాలని, కార్మికులకు ఇస్తానన్న 100,000 బైకులు కాకుండా 10,00,000 బైకులు అర్హులైన ప్రతి కార్మికులకు ఇవ్వాలని, వెల్ఫేర్ బోర్డు సభ్యత్వం కార్మికుడు జీవించినంత కాలం ఉంచాలని, 2009 నుంచి 2014 వరకు తీసుకున్న లేబర్ కార్డును వెంటనే ఆన్లైన్ చేయాలని, వెల్ఫేర్ బోర్డుకు భవన నిర్మాణ కార్మికుని చైర్మన్ చేయాలని తెలియజేశారు. లేబర్ కార్డు ఉన్న కార్మికుని ఇన్సూరెన్స్ ద్వారా సహజ మరణం చెందిన కార్మికునికి 5,00,000 ప్రమాదవశాత్తు మరణిస్తే, లేబర్ కార్డు ఉన్న కార్మికునికి ఇన్సూరెన్స్ ద్వారా సహజ మరణం చెందిన కార్మికునికి 5,00,000 ప్రమాదవశాత్తు మరణిస్తే 10,00,000, శాశ్వత అంగవైకల్యం కలిగిన కార్మికునికి 6,00,000, కార్మికుల ఆడపిల్లల పెళ్లి కానుక 50,000, ప్రసూతి కానుక 50,000 ఇవ్వాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు శంకర్, కాసర్ల రాజయ్య, జనరల్ సెక్రటరీ నేతరి శంకర్ పాల్గొన్నారు. మల్లనా మల్లనా, ఆగు ఆగు.